కామిక్స్ లో డార్క్ హోల్డ్ స్టోరీ డైరెక్ట్ గా ఎల్డర్ గాడ్ తో కనెక్ట్ అయి ఉంది. ఎంసీ లో టైటన్స్ ని ఎల్డర్స్ ని చూసాము, కానీ ఎటర్నల్స్ తర్వాత ఎల్డర్ గాడ్స్ ని కూడా చూస్తాము. ఎల్డర్ గాడ్ స్టోరీ చాలా పెద్దది. వాళ్ళల్లో గుడ్ గాడ్స్, ఈవిల్ గాడ్స్, గాడ్ ఈటర్స్ కూడా ఉంటారు. కొన్ని మిలియన్ ఇయర్స్ కిందట డార్క్ హోల్ ని ఒక ఎల్డర్ ఈవిల్ గాడ్ కెథాన్ రాశాడు. అయితే కెథాన్ గాడ్ ఈటర్స్ నుంచి తప్పించుకొని ఎర్త్ రిలమ్ ని వదిలేసి తన డైమెన్షన్ లోపలికి వెళ్ళిపోతాడు. కానీ వెళ్లేటప్పుడు డార్క్ గోల్డ్ పేపర్స్ ని భూమి మీద వదిలేస్తాడు, కానీ తర్వాత అది డార్క్ గోల్డ్ బుక్ లాగా మారుతుంది. మళ్ళీ భూమి మీదకి రావటానికి అదొకటే మార్గం. ఎవరైతే డార్క్ గోల్డ్ బుక్ ని చదువుతారో వాళ్ళ యొక్క మైండ్ డార్క్ గోల్డ్ కంట్రోల్ చేస్తుంది. అలానే కథాన్ వాళ్ళ బాడీని కంట్రోల్ చేస్తాడు. కామిక్స్ లో వాండా బాడీని అతను కంట్రోల్ చేశాడు, కానీ భూమి మీదకి రాలేకపోయాడు. నాకు తెలిసి డార్క్ హోల్ ని స్కాలెట్ విచ్ ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ తో కనెక్ట్ చేసి కెథాన్ ని విలన్ గా చేయాలనుకుంటున్నారు. థానోస్ ఒక టైటన్ కాబట్టి సగం జనాభాని మాయం చేసి బ్యాండ్ వాయించాడు. కానీ ఒక ఈవిల్ ఎల్డర్ గాడ్ వస్తే ఏమవుతుంది?